ప్రణయ్ ఒక దళితుడిగా పుట్టి తాను ప్రేమలో పడిన అమ్మాయి అగ్రకులస్తురాలని చెప్పి వారు వివాహం చేసుకుని ఎంతో ఆనందంగా సంతోషంగా జీవిస్తున్న వారి దాంపత్య జీవితంలో ఒక దళితుని చంపిన రాక్షసులు అగ్రకులమని చెప్పుకున్న ప్రజలు ఈరోజు ఆయన దళితుడిగా పుట్టడము అది ఒక శాపమా? మన భారతదేశంలో అనేక రకములైన కులాలు మతాలు ఉంటున్నాయి. ఇక భారతదేశంలో ఇలాంటివి జరుగుతూ వస్తున్న విషయాలను చూస్తూ ఒక దళితుణ్ణి, ఒకవేళ నేను చెప్తున్నది ఏంటంటే వారి అమ్మాయి కూడా చాలా చక్కటిది, ఆయనను ప్రేమించింది. 7 సంవత్సరాల వారి ప్రేమ బంధం అది. 7 సంవత్సరాల తర్వాత వారు వివాహం చేసుకున్న 8 నెలల్లోపటినే దారుణంగా ఘోరంగా మరి అందరి ఎదుటనే సమకంన తనను హత్య చేయడం, ఇది ఎంత భయంకరమైన విషయం. ప్రభుత్వము దాని విషయంలో ఎలాంటి వాయిస్ రేస్ చేయలేదు. మరి ప్రభుత్వము కూడా దానికి సపోర్ట్ చేస్తుందా అని ఈరోజు మేము ప్రశ్నిస్తుంటున్నాం. మరి ఎందుకు ప్రభుత్వము నోరు లేపట్లేదు? ఎందుకు రాజకీయ పార్టీలు కూడా నోరు లేపట్లేదు? దళితులు నోరు లేపితే ఈ దేశంలో ఏమవుపోతుంది? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, 2016 సంవత్సరంలో 796% ఆనర్ కిల్లింగ్స్ పెరిగాయి. ప్రతి సంవత్సరము 1000 మంది యవనస్తులు ఆనర్ కిల్లింగ్ ద్వారా చనిపోతుంటున్నారు. ఈ రకంగా మరి ప్రతి సంవత్సరము 1000 ఆ రకంగా చనిపోతూ ఉంటే అంటే దళితులను హంతమార్చాలనా? మరి క్రైస్తవులు ఎంతోమంది మరి దళితుల నుండి వచ్చిన వారే. అందుకే ఈరోజు బీసీఎస్ఎస్ ఒక జనరల్ సెక్రటరీగా మరి దళితుణ్ణి భయంకరంగా ఘోరంగా హత్య చేసినందుకు హత్యను తీవ్రంగా ఖండిస్తుంటున్నాం. ఇమీడియట్గా దీని కొరకు ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటుంటున్నాం. అదే రీతిగా క్రైస్తవుల మేము నమ్ముకునే దేవుడు యేసు క్రీస్తు ప్రభు, మేము గౌరవించే పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ క్రైస్తవులను భయంకరంగా మరి చెడ్డ మాటలతో హీనమైన పరిస్థితిలో మమ్మల్ని అవమానపరుస్తున్న వ్యక్తులు ఈరోజు మీడియా సోషల్ మీడియాలో అది ఎంతో చలమణి అవుతూ ఉంటుంది. మరి అలాంటి యొక్క వ్యక్తి తప్పనిసరిగా ఇమీడియట్గా అరెస్టు చేసి కఠినమైన శిక్ష తనకు విధించాల్సిందిగా బీసీఎస్ జనరల్ సెక్రటరీగా నేను మనవి చేస్తుంటున్నాను, నేను కోరుకుంటుంటున్నాను. అదే రీతిగా డిమాండ్ చేస్తుంటున్నాను, ఇది మా డిమాండ్. క్రైస్తవులం లేదు అంటే క్రైస్తవులు ప్రార్థించేవారు, ప్రేమ చూపేవారు, క్షమించేవారు, ప్రతిదానికి హద్దులు ఉన్నాయి. మేము మౌనంగా ఉంటే మమ్మల్ని బ్రతకనీయకుండా మేము ఈ దేశానికి భారతదేశ పౌరులం. మేము మీ నాన్న ఎవడరా, మీ అమ్మ ఎవరు, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఎవరికి పుట్టారు, ఎవరికి ఎవరు పుట్టారో ఎవరు చెప్పలేరు తల్లి తప్ప. నీవు కూడా ఎవరికి పుట్టివో నీ తల్లిని అడగాలి, ఎందుకంటే ఎవరికి ఎవరు పుట్టారని చెప్పేది తండ్రి కాదు తల్లి చెప్పాలి. ఈ విషయం సమాజానికి తెలిసిందే. అలాంటి మాటలు మాట్లాడకుండా మీరు భక్తి కలిగి, మేము క్రైస్తవులంగా ఏ యొక్క మతాన్ని మేము కించపరచలేదు, క్రైస్తవులంగా మేము ఎవరి యొక్క జోలికి మేము వెళ్ళలేదు. మన చట్టం ఇచ్చిన మరి స్వతంత్ర ప్రకారంగా చట్ట ప్రకారంగా సువార్త ప్రకటించేది కానీ భాష మాట్లాడేది కానీ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను బట్టి మేము సువార్త ప్రకటిస్తుంటున్నాం, ఆ స్వేచ్ఛను బట్టి మేము దేవుని యొక్క కార్యాలు చేస్తుంటున్నాం. కాబట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా మరి రాజకీయ మరి సపోర్టు తీసుకుని మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకుని ఈ ఆనర్ కిల్లింగ్ అని చంపడం, ఇది దౌర్జన్యం. ఒక మతానికి కించపరిచే మాటలు మాట్లాడడం ఇది చాలా నీచమైన పని. కాబట్టి నేను మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటుంటున్నాను, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంటున్నాను, ప్రభుత్వము కూడా ఈ విషయాల్లో చర్చించాలి, ఇమ్మీడియట్గా వారిని అరెస్ట్ చేసి వారి కఠినమైన శిక్ష ఇవ్వాలి, లేకపోతే క్రైస్తవులను మేము కూడా ఉద్యమం చేస్తామని మేము ప్రకటన చేస్తుంటున్నాం.